నందిగామలో ఈనాం భూములు కొనుగోలు చేసిన బాధితులు ఉద్యమం ఉధృతం చేశారు. మొన్న నగర వీధుల్లో ప్రదర్శన, నేడు ఆర్ఎంఓ కార్యాలయం ముందు ధర్నా చేసి వందలాదిగా విచ్చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. బాధితుల సంఘం అధ్యక్షులు కాపా రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం నాయకులు సయ్యద్ ఖాసిం, కటారపు గోపాల్ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆర్ఎంఓ కార్యాలయంలోని డిటికి వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో బాధితులు మాట్లాడారు. సుమారు 60 సంవత్సరాల నుండి అనుభవిస్తున్న పక్కా గృహాలు నిర్మించుకుని జీవిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ప్రభుత్వం 1913 సంవత్సరంలోని యాక్ట్ నంబర్ 16 ను తెచ్చి 2016 సంవత్సరం నుండి దాన్ని అమలు చేసి ఈ భూములన్నీ దేవాలయాల భూములుగా పరిగణలోకి తీసుకుని రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో సదురు భూములు చేర్చడం తమను తీవ్ర ఇబ్బందుల్లో పడేసిందన్నారు. నిషేధిత జాబితాల నుంచి మా పేరు తొలగించి హైకోర్టు చెప్పినట్టుగా రిడ్రెసల్ సెల్ గాని అదర్ ఫోరమ్స్ గాని ఏర్పాటు చేసి మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ నిదర్శనాలు వీటన్నిటి కూడా మీరు పరిశీలించి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా నేను గవర్నమెంట్ కోరుతా ఉన్నా. చుక్కల భూమిని మీరు పరిష్కారం దిశవైపు తీసుకెళ్లారు, అదే విధంగా మా మీద కూడా సానుభూతి చూపించండి. ఇందుకు దీన్ని కూడా సామరస్యంగా పరిష్కారం చేయండి. శాసనాలు చట్టాలు చేయగల అధికారం మీ చేతిలో ఉంది. సమస్యను సృష్టించింది మీరైనా, తొలగించే అధికారం మీ దగ్గర ఉంది. కాబట్టి సమస్యని ముందుకు తీసుకెళ్లకుండా సమస్యను వెంటనే పరిష్కారం చేసి ఈ బాధితుల కుటుంబాలు కుదటపడేటట్టు, ముఖ్యంగా ఆడపిల్లలకు ఇచ్చుకున్నటువంటి భూమి వల్ల వాళ్లు భర్తల చేత వెళ్లగొట్టబడకుండా వాళ్లు సేవ్ అయ్యేదానికి మీరు తగిన చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పని బాధితుల అందరి తరఫున మేము న్యాయాన్ని కోరుతున్నాం. అందుట్లో సహజ న్యాయాన్ని కోరుతున్నాం. మీరు ఒకసారి పరిశీలించండి, సామరస్యంగా చర్యలు తీసుకుని చట్టాన్ని తయారు చేసి ఈ బాధితుల్ని ఆ బాధ నుంచి